ఆ మైక్ పెట్టండి, నెక్స్ట్ ఫంక్షన్లో కలుస్తాను. ఓకే, సో ఇక్కడ మనతో పాటు మన సినిమా హీరో విశ్వదేవ్ని అడుగుదాము. ఏంటి ఏంటి టీచర్, నువ్వు వస్తే అలా అలాగేనా విశ్వ, తల పట్టుకుంటున్నావు నువ్వు? ఎన్ని క్లాసెస్ నుంచి నేర్పిస్తూ ఉన్నాను, ఎంతవరకు వచ్చింది మ్యాథ్స్ నీకు చెప్పు? లక్కడి కబుల్ వరకు వచ్చిందా, పంచకోట వరకు వచ్చిందా మ్యాథ్స్? అప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు ఎక్కడే ఉన్నా అక్కడే ఉన్నా అక్కడే ఉన్నా. అందుకనే అలాంటి వాళ్ళతో తిరగొద్దు, చూడు తిరిగితే రాదు మ్యాథ్స్. చాణక్య అక్కడ కూర్చున్నావా, కరెక్ట్ జోడి. ఇప్పుడు ఇప్పుడు సరిపోయింది కాదు. ఏది కష్టంగా అనిపించిందమ్మా? ఏ నివేతతో వర్క్షాప్లో చేయటము, బి డైరెక్టర్ గారి డైరెక్షన్లో చేయటం, సి నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం? డెఫినెట్లీ సి అండి. అది చెప్పకూడదు అని డి ఒకటి ఆప్షన్ ఉంది. డి అని చెప్పకూడదు, సి చెప్పకూడదు. సి మీరు సి ఇచ్చారుగా ఆప్షన్. నేను టీచర్, నేను ఏమైనా మార్చుకోవచ్చు. ఐ ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్. డెఫినెట్లీ నివేదతో యాక్ట్ చేయడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో ఐమ్ వెరీ ఆనర్డ్ టు యాక్ట్ విత్ సచ్ ఎన్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మర్ అండ్ యా. ఓకే, మనం 35 నన్ను కొట్టాలనిపించి మైక్ కొట్టావు కదా, 35+ 35-ఆ స్కోర్ మూవీలోనా? కాదు రియల్ లైఫ్లో. రియల్ లైఫ్లో మైనస్. మైనసా? అవునా? ఓకే, అయితే సరే నివేదాని అడుగుదాం ఇప్పుడు. నివేత, విశ్వదేవ్ ఒకవేళ యాక్టరు లేదా ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి ఈ రెండు కాకుండా ఉండుంటే విచ్ ప్రొఫెషన్ డూ యూ థింక్ సూట్స్ హిమ్ బెస్ట్? ఇంజనీరింగ్ చేశారా? రియల్లీ చేశారా? ఓ, ప్రాబబ్లీ ఏ మ్యూజిషియన్. మ్యూజిషియన్? యా యా, బికాజ్ హీ ఆల్రెడీ వాస్ పార్ట్ ఆఫ్ అ బ్యాండ్, సో మ్యూజిషియన్. ఈ సంగతి తెలియలేదు. అరే దీని మీద ఏ పాట హో జాయే. సిలబస్ పెంచుతూ పోతే మీరు క్వశ్చన్ పేపర్ టఫ్ చేస్తూ వెళ్తారు. పాట పాడాలా? ఏ హలో, నేనా టీచరు? అతనా? అతను చెప్తే వింటున్నావేంటి? మూవీలో మెయిన్ టీచర్ అండి. సరే ఓకే, అక్కడికి వెళ్ళి పాడు. ఇప్పుడు బాగుంది. ఇందాక ఎడిటింగ్లో తీసేయరా అని చెప్పడానికి కూడా లేదు, ఇది లైవ్. పాడమ్మా. వివేక్, విత్ యువర్ పర్మిషన్. తారలైనా సేరాలంటే వేళ దూరాలే, అరుణధార ఏరుల్లోనూ సేరి తీరాలే, తారుమారు సేయాలంటే తీరు మారాలే, తరముగాని దారుల్లోనూ ఆరితేరాలే. ఒకసారి చూడు మరుసారి చూడు, నిశితంగా నువ్వు గమనిస్తే అర్థాలే మారులే. తారలైనా సేరాలంటే వేల దూరాలే, తరముగాని దారుల్లోనూ సేరి తీరాలే. ఎడిటింగ్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది యాడ్ చేసేస్తే అద్దరిపోలే, పాట వైరల్ అయిపోలే, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ అమ్మా. నివేత, నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ అమ్మా. మన క్లాసులో ఆ తిరుపతి యాస నేర్చుకోమని చెప్పగానే ఒక్కరోజులో నేర్చేసుకున్నావు. ఎలా నేర్చుకున్నావు అలాగా? ఒక్క శనివారం చాలేమో. అమ్మో, ఒక్క శనివారం చాలా? యా, అంటే ఆ అబ్బాయి లాగానే సేమ్ టు సేమ్ చదివానంటావు? చదివాను. అలాగే ఈ సినిమాలో మంచి మదర్ ఇమోషన్ కూడా ఉంది కదా, మీ అమ్మగారితో మీకుండే అనుబంధాన్ని ఒక రెండు లైన్స్లో మాకు చెప్పండి. అమ్మ చాలా ఆనెస్ట్ క్రిటిక్ అన్నమాట, అది కొంచెం చాలా ఆనెస్ట్. సో ఇది బాగాలేదంటే బాగాలేదని ఓపెన్గా చెప్పేస్తుంది. సో దట్ హెల్ప్ మీ కరెక్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ అమ్మ లోపల ఆ ఒక పిల్ల అనేది ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ అలైవ్ అనమాట. సో ఇప్పుడు కూడా తను షీల్ వాంట్ టు గో వైలిన్ నేర్చుకోవాలి, లేకపోతే డాన్స్ నేర్చుకోవాలి. కేఎస్ చిత్ర అమ్మ ఒక వర్క్షాప్ స్టార్ట్ చేశారనమాట, నేను వెళ్ళి పాటలు నేర్చుకోవాలి అని చెప్పి. ఇప్పుడు కూడా షీఈ్ స్టిల్ ట్రయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో అది నాకు కూడా, నేను కూడా అది అలా ఉండాలని కోరుకుంటాను. సూపర్ సూపర్. ఎక్కడ మా దర్శి సార్కి ఒకసారి ఇవ్వండి. చాణక్య సార్, ఒక్క క్వశ్చన్ సార్. మీరు పుస్తకాలకి మంచి టైటిల్ పెడుతూ ఉంటారు కదా సార్, పుస్తకాలకి మంచి టైటిల్లు పెడుతూ ఉంటారు, నా సాగు నేను చేస్తా నీకెందుకు అట్లాంటి టైటిల్ సార్. సార్ అట్లాగే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కలిపి ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకానికి ఏం టైటిల్ పెడితే బాగుంటుంది? హౌ టు బికమ్ నాని. ఓహో, అంటే అక్కడి నుంచి దాని ముందు మాట రాణా అన్న రాస్తాడు. ఓ ఓకే, సో ముందు మాట రాణా గారు రాసేస్తారు అండ్ నాని అన్న, హౌ టు బికమ్ నాని అన్న ఇట్లా. సూపర్ సూపర్. ఎక్కడ నివేత, ఇంకో క్వశ్చన్. 35 అంటే మీకు మార్క్స్ కాకుండా ఇంకేం గుర్తొస్తుంది అదర్ దెన్ మార్క్స్? మార్క్స్ మార్క్స్ చాలా అయిపోయాయి, రానా కూడా మాట్లాడారు మార్క్స్ గురించి.
మార్క్స్ కాకుండా ఎనీథింగ్. కాపీ కొట్టు, నేను అటు చూస్తా, కాపీ కొట్టి చెప్పి. చాలా మంది ఇన్విజిలేటర్స్ ఇదే పని చేస్తారు వీళ్ళకి తెలుసు. మీ ఏజ్ అని చెప్పమని దర్శి చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు దర్శి, ఇంకా 30 కూడా రాలే. ఓకే సరే, నా ఏజ్ కాకుండా సరే. చూడు దర్శి కూడా తెలియదు, మా ఏజ్ 16 అంట. ఐఎమ్ ఎన్ ఏఐ జనరేటెడ్ యాంకర్. ఐఎమ్ నాట్ ఎన్ ఏజ్ జనరేటెడ్ యాంకర్, ఐఎమ్ ఏఐ జనరేటెడ్ యాంకర్. ఓ వావ్. సరే, మీకు ఇంకొక క్వశ్చన్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా రీమేక్ మళ్ళీ జరుగుతుందంటే అందులో పెద్దోడు చిన్నోడుగా ఎవరికి, పెద్దోడే ఎవరు చిన్నోడు, అండ్ రాణా అండ్ నాని. Hey, see, you should not look at... Okay. I think na... Adi correct. Inka cheppala, adi manchi answer emo. No, see, no copying. Okay. We are sincere students. Okay. I think peddodu will be Rana and Chinnodu will be Nani. Okay. Endukante elago meer peddodu family ne ani cheppesaru indake. Okay, thank you so much. Thank you.